ఓ బంధంలో ఇబ్బందులు వస్తే ఆ బంధాన్ని వదిలేసి మరో బంధం కోసం ఆరాటపడటం సహజం కానీ ఇక్కడ ఓ అకౌంటెంట్ మాత్రం ఏ బంధమైనా అందుకే అంటూ చివరికి ఏ బంధానికి కాకుండా పోయింది తిరుపూర్ జిల్లా పల్లాడంలో ఉంటుంది ముప్పై ఏళ్ల కవిత ఈమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు అయితే తన కోరికలకు తగ్గట్లుగా భర్త లేడని అతన్ని వదిలేసింది అలా వదిలేసే క్రమంలో పిల్లలు కూడా ఆమెకు భారంగా అనిపించి వాళ్లను కూడా భర్త దగ్గర వదిలేసి వెళ్ళింది ఇక అలా భర్తను వదిలేసిన కవిత తుత్తుకుడి వెళ్ళింది అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది కొద్దిగా చదువుకోవటంతో ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతకాలి అనుకుంది అందుకే తను ఓ లారీ షెడ్ లో అకౌంటెంట్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసి అక్కడికి వెళ్ళింది ఇక కవిత ఆ పోస్ట్ కి కరెక్ట్ గా సరిపోతుందని భావించిన ఓనర్ ఆమెకు అక్కడ అకౌంటెంట్ గా ఉద్యోగం ఇచ్చాడు ఇక అక్కడే మరి కొంతమంది కూడా వర్క్ చేస్తున్నారు అయితే వాటర్ అందించే వాళ్ళ దగ్గర నుండి ఫైల్స్ అందించే వాళ్ళ వరకు అక్కడ పనిచేస్తున్న వారంతా మగవారే అరా ఒకరిద్దరు ఆడవాళ్లు పనిచేస్తున్నారంటే ఇక ఫ్యూన్లు దగ్గర నుండి ఫైల్స్ అందించే వాళ్ళంతా మగవారే అయితే అందరూ కలిసి ఓ పది మంది మగాళ్లు ఆ ఆఫీసులో పనిచేస్తున్నారు ఇక వారంతా ఈ కవిత కింద వారే ఈ కవిత అకౌంట్ సెక్షన్ కావటంతో ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు తనే చూసుకునేది ఇక అప్పుడు ఈ కవిత లారీ డ్రైవర్ దగ్గర నుండి అక్కడ పనిచేసే ఫ్యూన్ వరకు అందరితో పరిచయం పెంచుకుంది ఇక అందరి మగాళ్ల మధ్య ఈ కవిత ఒక్కతే తలుక్కున తారలా మెరుస్తూ ఉండటంతో వాళ్ళందరి కళ్ళు ఈ కవిత మీదే పడ్డాయి అయితే కవిత మాత్రం మీ సంగతి తర్వాత చూస్తా అంటూ మరో పక్క సిన్సియర్ గా ఎడ్విన్ అనే వ్యక్తిని ట్రై చేసింది ఈ కవిత ఉంటున్న ఏరియాలోనే ఈ ఎడ్విన్ ఉండటంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇక అతన్ని పెళ్లి చేసుకోవాలని కవిత సిన్సియర్ గా ట్రై చేసింది కానీ ఎడ్విన్ నే ముందు తనకి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాలని వెయిట్ చేసింది ఇక కొన్నాళ్ళకే ఆమె ఆశలు ఫలించి ఎడ్విన్ నే ముందుకు వచ్చి తన ప్రేమ విషయం చెప్పి మరిద్దరం పెళ్లి చేసుకుందామా అని ఆమెను అడిగాడు ఇక ఆ మాట వింటూనే కవిత ఎగిరి గంతేసి పెళ్లిపీట లెక్కేసింది అలా ఇద్దరు పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా కలిసి కొత్త కాపురం మొదలు పెట్టారు ఇక మొదట్లో అంతా బాగానే ఉంది ఎడ్విన్ తన ఉద్యోగానికి వెళ్తున్నాడు మరో పక్క కవిత లారీ షెడ్ కి వెళ్లి ఉద్యోగం చేస్తుంది అయితే అక్కడ పనిచేసే పని వారంతా ఆమెపై గతంలోనే మనసు పడి ఉండటం పైగా కవితకు పెళ్లైపోయినా వారి ఆశలను చంపుకోకుండా కవితను ఇంకా ట్రై చేస్తూనే ఉండటం ఈ కవిత గమనించింది ఇక వారి ఆత్రాన్ని చూసి తన మనసులో ఉన్న కోరికలకు కూడా రెక్కలు వచ్చేసాయి అందుకే ఒక్క మగాడితో ఉంటే ఏం వస్తుంది ఇలా ఈ పది మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే రోజుకొక కొత్త రుచి వస్తుంది అనుకుందామే అందుకే విడుదల వారీగా ఆ పది మందికి తన ఘాటు ప్రేమను రుచి చూపించి వాళ్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఇక వాళ్ళందరికీ పరిచయం చేసుకున్న తొలి రోజే ఈ కవిత తన ఫోన్ నంబర్ వాళ్ళందరికీ ఇచ్చేసింది ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చని చెప్పటంతో ఇక వారంతా రెచ్చిపోయారు కవిత ఫోన్ వెయిటింగ్ వస్తున్నా అలా లైన్ లోనే వేలాడి మరి కవితతో మాట్లాడేవారు ఇక ఆమె రమ్మనగానే ఒక్కొక్కడు ఒక్కో టైం లో ఒక్కో రకంగా ఊహించుకొని మరి వెళ్లేవారు కవిత తన భర్త డ్యూటీకి కి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రియులను ఇంటికి తీసుకొచ్చుకుంటుంది అది కూడా ఆఫీసులో లో పని లేని టైం లో అక్కడే తను కూడా పని చేస్తూ ఉండటంతో ఆ రోజు ఎవరితో గడపాలి అనిపిస్తే వాళ్ళను ఇంటికి తీసుకువెళ్లి గడిపేది అయితే ఇక్కడ ఈ పది మంది బాయ్ ఫ్రెండ్స్ అయితే కొన్నాళ్ళకి ఈ కవిత పది మంది బాయ్ ఫ్రెండ్స్ తెలిసింది దీంతో అతను ఎనిమిదవ తారీఖున కవితను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు అయినా కవిత మారలేదు పైగా వాళ్ళంతా తనకు అవుతారని చెప్పిందామే నేను అసలు వాళ్ళని చెడు దృష్టితో చూడలేదంది అందరూ వరుసకు తమ్ముళ్ళలా భావిస్తున్నానంది కానీ భర్తకు మాత్రం ఆమె మాటలో అస్సలు నమ్మశక్యం కాక ఆమెను బాగా కొట్టి ఆఫీస్ కు వెళ్ళిపోయాడు అయితే భర్త తనని ఎటు కాకుండా కొట్టి వెళ్ళటంతో కవితకు భయం మొదలైంది ఎడ్విన్ ఇప్పటికే నన్ను కొట్టి చావు అంచుల దాకా తీసుకువెళ్లాడు ఇంకా ఇక్కడే ఎడ్విన్ తోనే ఉంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అనుకుంది అందుకే ఎడ్విన్ డ్యూటీకి వెళ్లగానే ఆమె తన సీక్రెట్ ప్రియుడికి ఫోన్ చేసింది ఎడ్విన్ నన్ను బాగా కొట్టాడు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది అందుకే ఎడ్విన్ నుండి నా ప్రాణాలను కాపాడు వెంటనే వచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళు అని చెప్పింది దీంతో ప్రియుడు కవిత దగ్గరకు వచ్చి ఆమె మూటాముల్లో సర్దేసి వివేకానంద నగర్ లో ఆమె కోసం ఇల్లు చూసి ఆమెను అక్కడికి తీసుకువెళ్లాడు ఇక అప్పటి నుండి ఇద్దరు ఆ ఇంట్లోనే ఉంటున్నారు అయితే డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన భర్త ఎడ్విన్ కి ఇంట్లో భార్య కనిపించలేదు దీంతో ఆమె ఫోన్ కి ట్రై చేశాడు కానీ కలవలేదు ఆమె కోసం వెతికాడు కానీ ఎక్కడ ఆమె ఆచూకీ దొరకలేదు ఇక ఇంటికి వెళ్లి చూస్తే కవిత బట్టలు ఆమె వస్తువులు ఏవి అక్కడ లేకపోవటంతో కవిత కావాలనే ఉద్దేశపూర్వకంగానే తనని వదిలేసి వెళ్లిపోయిందని అప్పటి నుండి ఆమె ఎక్కడ ఉందా అని ఆరాధిస్తున్నాడు ప్రియుడితో వివేకానంద నగర్ లో ఉంటూ ఉండగా కవితకు పదవ తారీఖు రోజున ఆమెకి ఐదు కాల్స్ వచ్చాయి కవిత ఆ ఐదుగురితో కాల్స్ మాట్లాడింది అది కూడా నవ్వుతూ చాలా స్వీట్ గా గంటల తరబడి మాట్లాడింది ఇక మొదట్లో ఆమె కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న ప్రియుడు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు కానీ కవిత ఒకరి తర్వాత మరొకరితో గంటల తరబడి స్వీట్ గా కాల్స్ మాట్లాడుతూ ఉండటం గమనించి ఎవరు వాళ్లంతా నువ్వు మాట్లాడేది మగవాళ్లతో అని నాకు అర్థమవుతుంది వెంటనే మ్యాటర్ ఏంటో చెప్పు వాళ్లంతా నీకేమవుతారని అడిగాడు దానికి కవిత వాళ్ళందరూ నాకు అన్న లాంటి వాళ్ళు తమ్ముడు లాంటి వాళ్ళని చెప్పింది కొందరు తండ్రి లాంటి వాళ్ళను కూడా చెప్పింది అయితే కవిత చెప్పిన వరసలకు ఆమె మాట్లాడిన కాల్స్ లో వాళ్ళతో మాటలకు అస్సలు సింక్ కాలేదు ప్రియుడికి కవిత ప్రతి కాల్లో ప్రియుడితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడటం అతనికి అర్థమైంది అందుకే కవిత అబద్ధం చెప్తుందని ఆమెకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళందరితో ఆమెకు ఎఫెర్ ఉన్నాయని అతనికి అర్థమైంది అందుకే వాళ్ళంతా నీకు బాయ్ ఫ్రెండ్స్ కదా అన్నాడు ప్రియుడు ఇక కవిత దానికి కాదు కాదు వాళ్లలో కొందరు నాకు తమ్ముళ్ల వరుస కొందరు అన్నల వరుస కొందరు తండ్రిల వరుస అవుతారు అని మళ్లీ ప్రియుణ్ణి బురడి కొట్టించబోయింది కాని అప్పటికే కవిత ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఆమెతో గొడవపడి ఆమె నాటకాలు భరించలేక ఆవేశంతో నేను నిన్ను చంపేస్తా అంటూ పక్కనే ఉన్న కర్ర తీసుకొని టపీ టపీ మని కవిత తలపై గట్టిగా కొట్టాడు దీంతో కవిత తలలో నుండి రక్తం కారటం మొదలు పెట్టింది ఇక అలా కారుతున్న రక్తం చూసిన ఆమె అమ్మో రక్తం అయ్యో రక్తం అని అరుస్తూ ప్రాణాలను రక్షించుకోవాలని ఇంటి ముందు డోర్ తీసి పారిపోబోయింది కానీ ప్రియుడు మాత్రం నీకు పారిపోయే ఛాన్స్ నేను ఇవ్వనంటూ పారిపోతున్న కవితను మళ్లీ గదిలోకి లాగి తలపేశాడు ఆ తర్వాత ఆమె అరవకుండా నోరు నొక్కేసి కవిత గొంతులేవి చంపేశాడు అప్పటికీ అతను కసి తీరక కవిత శవాన్ని కాల్చి బూడిద చెయ్యాలి అనుకున్నాడు అందుకే ఆమె శరీరంపై ఇంట్లో ఉన్న కిరోసిన్ తెచ్చి పోసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటుందని తెలిసి ఆ ఇంటికి వెళ్లాడు ఇల్లంతా పొగలు లోపల చూస్తే కవిత శవం దాదాపుగా కాలిపోయి కనిపించింది అతనికి దీంతో వెంటనే అతను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక పోలీసులు వచ్చి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే సరికి కవిత శవం దాదాపుగా కాలిపోయింది ఆ శవం కవితదిగా కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు ఆమెది హత్య అని తేల్చి కవితను చంపిన వారి కోసం వెతుకుతూ ఆమె గురించి ఆరా తీగ ఆమె పది మంది బాయ్ ఫ్రెండ్స్ తో పాటు ఆమె సీక్రెట్ లవర్ గురించి కూడా తెలిసి అతనిపై పోలీసులకు అనుమానం వచ్చింది పైగా అతను పరారీలో ఉండటంతో ఖచ్చితంగా అతనే కవితను చంపేసి ఉంటాడని అతని వెతికి పట్టుకొని విచారించగా తనే కవితను కొట్టి చంపి శవాన్ని కాల్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు విచారణలో అతను కవిత తన భర్తతో తనకు ప్రాణహాని ఉందని నాతో వచ్చేశాక కూడా ఆమె తన బాయ్ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉందని ఇక ఆ విషయం భరించలేక నేను ఆమెను చంపేశానని చెప్పాడు భర్త అంటే నచ్చక విడిపోయిన కవితకు తనకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఎడ్విన్ దొరికినప్పుడు అతనితో ఉండిపోతే ఈ రోజు ఇలా ఆమె తన ప్రాణాలను పోగొట్టుకుని ఉండేది కాదు కానీ కవిత మాత్రం ప్రేమగా చూసుకుంటున్న భర్త ప్రేమను పక్కన పెట్టి కల్తీ ప్రేమకు కక్కుర్తి పడి కల్తీ అయిపోయి చివరికి కాలి బూడిదైపోయింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్